ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 2.5 లక్షల మంది విద్యార్థులు చేరారని వారు తెలిపారు. వీరికి పాఠాలు చెప్పడానికి మాత్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో ఖాళీగా ఉన్న 20,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు గత సంవత్సరం తీసుకున్న 15,000 విద్యా వాలంటీర్లను పునరుద్ధరణ చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. అదే విధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పట్ల మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు దాటుతున్న విద్య ఏమాత్రం విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందని అన్నారు. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడుతూ మానుకోట వెనుకబడిన జిల్లా కాబట్టి అత్యధికంగా అదే విధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను 20,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రతి స్కూల్లో టీచర్ లేకుండా ఈరోజు పాఠాలు చెప్పేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే అది కేవలం విద్యా వైద్యం మెరుగుపడుతుందని చెప్పేసి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు తెలంగాణలో విద్య లేదు, వైద్యం లేదు, కేవలం బార్షాపులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలు వాళ్ళ ఇంటికే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి మానుకోట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదే విధంగా మానుకోట జిల్లాలో 42% మంది అత్యధికంగా గిరిజనులు ఉన్నారు. ఈరోజు గిరిజనులను మోసం చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 10% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, అదైపోయింది. ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఆయన తాగి హామీలు ఇస్తున్నాడు తప్ప ఏం లేదని చెప్పేసి ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయించేది. ఈ విధంగా నాకు ఇచ్చేసిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.